మీకు ఈ సంగతి తెలిగేనా? మన కేటీఆర్ సార్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు ఇంట్లో కూర్చొని, ఫైళ్ళ మీద సంతకాలు కూడా పెడుతుండు. హైదరాబాద్లో నిన్న మొన్నదాకా వరదలు వచ్చాయండు కదా, ఇక మున్సిపల్ అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్లు పెట్టుకుంటా మంచి షెడ్లు అన్నీ నడుచుకుంటుండు. అగో ఇంట్లో కూర్చుండేందుకు శత్తిరి పెట్టుకున్నట్టు రోడ్ల మీదకి పోయి మంచి షెడ్లు చూసుకోవచ్చు కదా అనుకుంటుందా? ఏంది మీకు ఎక్కడలేదా? అట్లా మొన్న సార్ కాలు విరిగింది కదా నొప్పితోటి, సార్ ఎక్కడికి పోతలేడు, ఇంట్లోనే ఉంటుండు. ఇక కేటీఆర్ సార్కు పెద్ద కష్టమే వచ్చింది. తిరగనేర్చిన మనిషాయే, కదలకుండా ఇంట్లో ఒక్కతానే కూసుండంటే ఏడదోస్తుంది. గీముచ్చటనే ట్విట్టర్లో పెట్టిండు సారు, షేర్ చేసిన ఫోటోను చూసి చాలామంది పరిశాన్ అయిండ్రు. జల్దీ జల్దీ మంచిగా మళ్ళ నువ్వు పనిలో పడాలని చెప్పారు. కానీ నడిమిట్ల మరో పంచాయతీ వచ్చి పడింది. ఊకున్నాడు ఊకోక, ఏమైనా సినిమాలు ఉన్నాయా చెప్పుర్రి, ఇంట్లో కూసింటే బోరు కొడుతుంది అని రాసుకొచ్చిండు. దీంతోటి నెట్టింట ఉండే తీటగాళ్ళంతా అడ్డగోలిగా మాట్లాడిరు. ఇంట్లో కూసుండి సినిమాలు ఎట్లా చూస్తావు, ఏదైనా పెండింగ్ ఫైల్ చూడరాదురే అని మాట్లాడుకొచ్చిరు. ఈ ముచ్చట ట్విట్టర్లో బాగా వైరల్ అయింది. నిజానికి సారు ఇంట్లో కూర్చొని మస్తు పని చేస్తుండు, ఫైల్స్ అన్ని చదివి సంతకాలు పెడుతుండు, ఆన్లైన్లో వీడియోలు చూసుకుంటా అధికారులకు ఆదేశాలు ఇస్తుండు, వరదలొచ్చిన కాడ పరిస్థితిని తెలుసుకుంటుండు. ఇదేది తెలియకుంటేనే నెట్టింట్ల కొందరు అడ్డగోలుగా మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమంటారు పొరగాళ్ళు?